గోల్డెన్ అవర్ లో వైద్య చికిత్స అందించడం అత్యంత ఆవశ్యకత ఉందని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ అన్నారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంలో సహకరించిన వారిని పోలీస్ శాఖ శ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు మరింత ఆలోచించాలని సూచించారు. రహదారి ప్రమాదాల వల్ల కుటుంబాలు ప్రభావితమవుతాయని గ్రహించాలని ఆయన అన్నారు. కుటుంబ యజమాని ప్రమాదానికి గురైతే కుటుంబ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవుతుందని గుర్తించాలని ఆయన అన్నారు. ప్రమాదాలు జరగకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాలను విశ్లేషణ చేస్తే స్వీయ నియంత్రణ లేకనే ప్రమాదాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుందని అన్నారు. ప్రయాణానికి ముందుగానే వాహన పరిస్థితిని గమనించాలని ఆయన సూచించారు. నిద్రలేమితో వాహనాలు నడపరాదు అని ఆయన చెప్పారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రాణాపాయ పరిస్థితికి వెళ్లే అవకాశం ఉండదని ఎస్పీ తెలిపారు. స్టూడెంట్స్ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మీది ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎప్పుడైనా అవుతుంది. రోడ్ యాక్సిడెంట్స్లో విక్టిమ్ క్యాన్ బి ఎనీవన్, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్ వారు వాళ్ళ మీది ఫ్యామిలీ మీ జనరేషన్కి ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది. ఒక గుడ్ సమాధానం ఎవరు, ఎవరైనా మనిషి దీనికి ఒక క్రైసిస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరైనా మనిషి కనపడుతున్నారు, వారికి ఏమైనా సంబంధం లేకుండా ఉండేవాడు మనిషి, ఆ మనిషికి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సహాయం చేస్తే వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ, వితౌట్ ఎనీ రికగ్నిషన్ కోసం పూర్తిగా వాలంటీర్గా సహాయం చేసేవాళ్ళ పర్సన్ ఒక గుడ్ సమాధి. సచ్ ఇస్ మన రిక్వైర్మెంట్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ అండ్ రోడ్ యాక్సిడెంట్ సమాధి. ఎందుకంటే రోడ్స్ పూర్తి నెట్వర్క్ కూడా చూస్తే